మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శివకుమారి. కందుకూరు నియోజకవర్గంలో వల్లటివారి పాలెంలో ఓటింగ్ ఎలా జరుగుతుంది, సో వాళ్ళకి వసతులు ఎలాంటి ఏర్పాటు చేశారు, సో మార్నింగ్ 7 కి స్టార్ట్ అయింది, ఇప్పటికి కూడా కీ ఇలానే ఉంది, అసలు వాళ్ళకి ఇబ్బందులు ఉన్నాయా, ఎలా ఫేస్ చేస్తున్నారు, వాళ్ళ ఓటుని ఎలా వినియోగించుకుంటున్నారు, సో ఇక్కడ ఏమేమి సౌకర్యాలు ఉన్నాయో వాళ్ళ మాటలను అడిగి తెలుసుకుందాం. రండి. వినియోగించుకున్నారా? వినియోగించుకున్నాను. సో ఇంతకు ముందు పోలిస్తే ఇప్పుడు ఎలా ఉంది సార్ ఓటింగ్ సౌకర్యాలు? అంతా మామూలు, ఇప్పుడు ఏం వెరైటీ ఏముంది? సో మార్నింగ్ 7 కి వచ్చారా? 7 కి వచ్చాను. ఇంకా ఏం పట్టింది? లేట్ అవుతుంది బాబు, లేట్ అవుతుంది, అదొకటి ప్రాబ్లమ్. ఇంకేమైనా ఇబ్బంది ఫేస్ చేస్తున్నారా? ఇబ్బంది ఏం లేదు, ఓటేసేటప్పుడు బాగానే జరుగుతుంది. హాయ్. సో మీ ఓటుని ఫస్ట్ టైం? ఫస్ట్ టైం. ఎలా ఉంది? చాలా ఎక్సైటింగ్ గా ఉంది. ఎక్సైటింగ్ గా ఉంది. సో టెన్షన్ ఏం లేదు? టెన్షన్ ఏం లేదు. ఎక్కడి నుంచి వచ్చారు? ఈ ఊరే, వల్లటివారి పాలెం. ఇక్కడే ఉంటారా? ఇక్కడే. ఎక్కడైనా ఉండే? ఇక్కడే. ఫస్ట్ టైం? ఫస్ట్ టైం. అంటే ఎలా ఉన్నాయి వసతులు? అంటే అందరూ మార్నింగ్ 7 కే స్టార్ట్ చేశారు కదా, అయినా కానీ ఎండగా ఉంది కదా, కొంచెం ఇబ్బందిగా ఉంది. అరగంట అయింది వచ్చేసి. అరగంట నుంచి ఇక్కడ నించున్నారు. వసతులు ఎలా ఉన్నాయి? బాగానే ఉంది, ఎండగా వస్తుంది, అన్ని బాగున్నాయి. ఎండగా వస్తుంది. ఇప్పుడైతే 9 అవుతుంది, ఏ ఇబ్బంది ఏం లేదు? ఏం లేదు, ఇప్పటికే ఏం లేదు. సో ఓటు వేసిన తర్వాత బయట మాట్లాడుకుందాం. ఏం చేస్తున్నారు? ఇంకెప్పుడైనా ఇంటికి ముందు ఓటు వేసారా? ఎలా ఉంది? ఎగ్జైటింగ్ గానే ఉంది, కానీ ఎవరికి వెళ్ళని ఆలోచన కూడా ఉంది. చూస్తూ ఉంటాం కదా ఎలా జరుగుతుందో. ఇంతకు ముందు పోలిస్తే ఇప్పుడు ఎలా ఉంది? బాగా పేషెన్స్ ఎక్కువ ఉండని అర్థమైంది. అంటే ఎన్నింటికి వచ్చారు? నేను వచ్చి ఒక 45 మినిట్స్ అట్లా. 45 మినిట్స్ ఇక్కడ నుంచి అది కొంచెం ఫాస్ట్ గా అయితే బెటర్ అని నా ఫీలింగ్. చూసారు కదండి, 1 అవర్ నుంచి లైన్ లోనే నించున్నాం, ఇంకా లైన్ కూడా కదలలేదు, కొంచెం ఇబ్బంది ఫేస్ చేస్తున్నాము, ఎండలోనే నించుంటున్నాం అని అంటున్నారు. చూసారు కదండి, 7 కి వచ్చినా చాలా రష్ గా ఉంది, సో లైన్ లో ఇంకా లైన్ మాత్రం ఇంకా కదలడం లేదు, అలానే ఉంటుందంట. 1 అవర్ నుంచి మేము అక్కడే నించున్నాము, ఇంకా లైన్ కదలలేదు, కొంచెం ఎండకి ఇబ్బంది ఫేస్ చేస్తున్నాం అంటున్నారు. వికలాంగులకి అదే విధంగా వీల్ చైర్లు ప్రొవైడ్ చేశారు, సో ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరికి ఓటు వేసేలాగా ఇక్కడ వసతులను ఏర్పాటు చేశారు. అంటే మీ ఓటు వేశారా? వేసామమ్మా. సో ఓటు వేసేటప్పుడు ఏమైనా ఇబ్బంది ఫేస్? ఏం లేదండి. సో మీకు ఏమైనా ప్రొవైడ్ చేశారా? మంచిగా? మంచిగా చేశారు. ఇంతకు ముందు ఓటింగ్ తో పోలిస్తే ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడే బాగుంది. ఇప్పుడే బాగుంది. ఇంతకు ముందు ఏమి లేదు, అప్పుడు ఇట్లాగా ఉంది, ఇప్పుడు ఇట్లాగే ఉంది. అంటే మార్నింగ్ ఎన్నింటికి వచ్చారు మీరు? మేము ఇప్పుడే ఒక 1/2 గంట అవుతుంది. 5 నిమిషాల్లో ఇబ్బంది పెట్టలే మమ్మల్ని వికలాంగుల్ని. ఉర్దులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా 5 మినిట్స్ లో ఓటేసేలాగా చేశారంట. సో మా లాంటి వాళ్ళకైతే అన్ని ప్రొవైడ్ చేశారు, ఏ ఇబ్బంది లేదు, 5 మినిట్స్ లో మేము ఓటేసి బయటకు వచ్చామని చెప్తున్నారు. సో ఇంకా మేడం, ఇంకా ఏమేమి ప్రొవైడ్ చేశారు ఇక్కడ మీకు? మాకేం ఇప్పుడే ఏం ఇబ్బంది ఏమి లేదమ్మా, అన్ని సక్రాలు అన్ని బాగానే చేశారు. ఇంటికా నుంచి ఎలా వచ్చారు? మా స్కూటీ మేము తీసుకొచ్చారు మా అబ్బాయి. అదే విధంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా, సో ఎమర్జెన్సీ టైమ్ లో కూడా అన్ని అవైలబుల్ గా చేశారు. సో ఇక్కడ మీరు? మేము హెల్త్ వాళ్ళం, హెల్త్ వాళ్ళం. మేము ఎవరికైనా కళ్ళు తిరిగిన అక్కడ నిలబడి ఉంటారు కదా చాలా సేపటి నుంచి, వాళ్ళకి మేము వాళ్ళు ఇక్కడ హెల్త్ వాళ్ళకి మాకు ORS ప్యాకెట్లు ఏమైనా పడితే దెబ్బలు తగులుతాయి కదా వాటి కట్టుకునే కట్టుగుడ్డలు అవన్నీ తిరిగి మేము హెల్త్ సంబంధించినవన్నీ తెచ్చిపెట్టుకున్నాము. వాళ్ళకి ఏమన్నా అక్కడ బాగాలేకపోతే వెళ్ళి చూస్తాము, ఫస్ట్ ఎయిడ్ చేస్తాము, అది దగ్గర హాస్పిటల్ ఉంది, తీసుకెళ్తాము. థ్యాంక్ యూ. చూసారు కదండి, వల్లటివారి పాలెంలో ఓటింగ్ అయితే చాలా బాగా జరుగుతుంది, ఎలాంటి ఇబ్బంది లేదు మాకు, కానీ కీ కదలడం లేదు. 1 అవర్ నుంచి మేము ఇక్కడే నించున్నాం, మార్నింగ్ 7 కి వచ్చాము, 9 వరకు కూడా కీ కదలడం లేదు. ఇది కొంచెం కదిలితే చాలు, వాటర్ అయితే అన్ని ప్రొవైడ్ చేశారు, ఎమర్జెన్సీ టైంలో కూడా మెడిసిన్ కూడా ప్రొవైడ్ చేశారు, ఎలాంటి ఇబ్బంది లేదు వృద్ధులకి, వికలాంగులకి. సో వెహికల్స్ కూడా ప్రొవైడ్ చేశారు, వాళ్ళకైతే 5 మినిట్స్ లో ఓటేసేటట్టు చేశారు. బాగానే జరుగుతుంది, ఎలాంటి ఇబ్బంది లేదు వల్లటివారి పాలెంలో అయితే, కానీ నించున్న వాళ్ళే కదలలేకపోతున్నారు, ఇంకా టైం పడుతుంది.
ఉందంట. ఇంకెందుకు చూస్తూ ఉండండి మరిన్ని వీడియోస్ కోసం మీ సుమన్ టీవీ. కెమెరామెన్ ప్రవర్ధనతో నేను మీకు శివకుమారి.